ఫ్యామిలీ అందరూ ఎట్లున్నారని ఇంకో వీడియోతో వచ్చేసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి ఏం చెప్పాలంటే, నేను ఏవైతే జాబ్స్ నేను అప్లై చేస్తున్నానో అవే మీకు చెప్తున్నా. సో నేను చెప్పేటి అన్నీ జెన్యున్గా ఉంటే, నేను ఎవ్రీడే ఈ జాబ్ పడుతుంది ఈ జాబ్ పడుతుంది జాబ్ పడుతుంది అని వీడియో తీయను. నేను ఏవైతే అప్లై చేస్తానో అవే వీడియో తీసి మీకు చెప్తాను. సో ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ అమెజాన్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, విర్చువల్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, విర్చువల్ స్పెల్లింగ్ ఏదోటి కానీ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ జాబ్స్ పడ్డాయి. నేను అప్లై చేసిన మీరు కూడా అప్లై చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ప్రొసీజర్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫోన్ స్క్రీన్లోకి చల్లు వెళ్దాం. సో ఫ్యామిలీ డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ ఇంటర్ఫేస్ వచ్చేస్తారు. ఇక్కడ క్యాప్చా క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయగానే యస్ గైస్ ఫామ్ వచ్చేసింది చూడండి. జాబ్ రూల్ వచ్చేసి విర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ మొత్తానికి అయితే. సో కింద వచ్చేసి సోర్స్ డీటెయిల్స్ మీరు ఎక్కడి నుంచి కనుక్కున్నారు. ఇఫ్ నా వీడియో నుంచి మీరు కనుక ఈ వెబ్సైట్కి వస్తే ఇక్కడ సోషల్ మీడియాని క్లిక్ చేసేయండి. తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ అన్ని నేమ్స్ పెట్టేసేయండి. ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, ఆల్టర్నేటివ్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ ఇక్కడ డిసేబిలిటీ, ఇఫ్ డిసేబిలిటీ ఉంటే ఎస్ఆర్ నో పెట్టేసేయండి. సిటిజన్షిప్ అన్ని పెట్టేసి ఫామ్ మొత్తం ఫిల్అప్ చేసేయండి. ఫిల్అప్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ చాలా పెద్ద ఫామ్ ఇది, ఫిల్ చేసేయండి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంటుంది, క్యాప్చా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, మీ ఇరు ఇఫ్ ఎలిజిబుల్ అయితే సక్సెస్ఫుల్ అని పడుతుంది. మీ ఈమెయిల్ ఐడికి ఒక రిజిస్టర్ ఐడి అండ్ పాస్వర్డ్ వస్తుంది. పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఒక 2 to 3 days అనుకుంటా, కొంచెం గ్యాప్ తర్వాత మీకు ఒక టెస్ట్ ఇన్విటేషన్ వస్తుంది. అంటే ఆ టెస్ట్ మెయిల్ వస్తుంది. ఆ టెస్ట్ మెయిల్లో మీకు ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్లో ఒక మెయిల్ వస్తుంది రిజిస్ట్రేషన్ ఐడి, అది అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు టెస్ట్ రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇఫ్ మీరు సక్సెస్ఫుల్ అయితే మీ మెయిల్కి రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ వస్తుంది. కొంచెం గ్యాప్ తర్వాత మీకు టెస్ట్ లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు టెస్ట్ రాయాలి. టెస్ట్లో 25 questions ఉంటాయి, అందులో వెబ్ క్యామ్ ఓపెన్ ఉంటుంది. సో జాగ్రత్త రాయండి, వెబ్ క్యామ్ ఓపెన్ ఉంటుంది కాబట్టి TA2 ఫోన్లో చూసుకుని రాసుడు వాళ్ళని వీళ్ళని అడిగితే వాళ్ళు డైరెక్ట్ డిస్క్వాలిఫై చేసి పడేస్తారు. సో జాగ్రత్త 25 questions అటెండ్ అవ్వండి. అటెండ్ అయిన తర్వాత ఇఫ్ మీరు అందులో కూడా క్వాలిఫై అయితే మీకు ఒక ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ రౌండ్ మీరు క్రాక్ చేయగలిగితే జాబ్ మీకు సొంతం అవుతుంది. గైస్ అంతే ఈ వీడియోలో. హోప్ మీ అందరికి వీడియో నచ్చింది, చాలా మందికి యూస్ఫుల్ అయింది అనుకుంటా. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు, బ్రో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటే పోస్ట్ చేయి పోస్ట్ చేయని. అమెజాన్ నుంచి వచ్చింది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను అప్లై చేసిన బట్ క్వాలిఫై అవ్వలేదు. ఎందుకంటే నా వీడియోస్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసుకోవచ్చు, అమెజాన్కి సంబంధించిన ఒక ఎగ్జామ్ నేను 2 months back రాసిన. సో ఒక్కసారి అమెజాన్కి ఒక ఎగ్జామ్ రాస్తే 3 months or 6 months ఆగాలి, తర్వాత మళ్ళీ అమెజాన్ జాబ్కి మనం అప్లై చేయవచ్చు. సో నేను రిజెక్ట్ అయిపోయినా. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇఫ్ మీరు ఈ 2 to 3 months గ్యాప్లో అమెజాన్ అసలు రాయలేదు అంటే పక్కా మీకు యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే మీరు ఆల్రెడీ రాసి ఉంటే అది రిజెక్ట్ చేస్తుంది ఫామ్. ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ రెగ్యులర్గా బ్లాగ్స్ వస్తూ ఉంటాయి, అవి కూడా చూడండి. బై బై, టేక్ కేర్.